ప్రభుత్వం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ కు నిన్నటి నుండి డిసెంబర్ 9 వరకు రెండవసారి అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్ లో ఆదివారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగిందని, వివిధ రంగాలకు చెందిన సుమారు 600 మంది పట్టభద్రులు రావడం జరిగిందని తెలిపారు. మొదటి దశలో పెద్దపల్లి జిల్లా నుండి అత్యధికంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ జరిగిందని, ఉమ్మడి 4 జిల్లాలలో పెద్దపల్లి జిల్లా 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. చిన్న జిల్లాలలో 28,000 ఎన్రోల్మెంట్ కావడం హర్షణీయమని అన్నారు. పట్టభద్రులకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం నిన్నటి నుండి డిసెంబర్ 9 వరకు రెండోసారి ఎన్రోల్మెంట్ కు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలనే సదుద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు, అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వెల్ఫేర్, అలాగే వివిధ రంగాలలో ఉన్న పట్టభద్రులకు చేదోడు వాదోడుగా ఉంటానని, వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ కోసం పనిచేస్తానని అన్నారు. 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పుపై కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా దృష్టి సారిస్తానని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో తిరుగుతుంటే హారతులతో స్వాగతం పలికి నరేందర్ రెడ్డిని గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డిని పలువురు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. పూల బుకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈరోజు ఇక్కడ పెద్దపల్లిలో చాలా అట్టహాసంగా మరి పట్టభద్రుల సమ్మేళనం జరిగింది. మరి సుమారుగా 600 మంది పట్టభద్రులు ఇక్కడ వివిధ రంగాల్లో ఉన్నవారు ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిందే, మొదటి దఫా మరి ఎన్రోల్మెంట్ పూర్తయి, ఇవాళ 2వ దఫా మరి నిన్నటి రోజు మరి ప్రారంభమైంది. మొదటి దఫాలో పెద్దపల్లి మరి నిజానికి అత్యధిక ఎన్రోల్మెంట్తో ఈ 4 జిల్లాల్లోనే మరి 5వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. మరి పెద్దపల్లి ఇంత చిన్న జిల్లా అయినా కూడా సుమారుగా 28,000 ఎన్రోల్మెంట్ ఇక్కడ రావడము అంటే నిజానికి అది హర్షణీయం. ఈ సందర్భంగా మరి పెద్దపల్లి పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి నిన్నటి నుంచి డిసెంబర్ 9 వరకు ఏదైతే మళ్ళీ 2వ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి, అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యాసంస్థలు, అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలు, తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్, అంతేకాకుండా మరి ఇవాళ పలు విద్యాసంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ, పలు రంగాల్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి, వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తానని, ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవాళ మరి ప్రభుత్వం ఇచ్చిందో నిరుద్యోగులకి, ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తానని, మరి గత 3 రోజుల నుంచి డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు మరి వారు షట్డౌన్లో ఉన్నారు, వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలని, తప్పకుండా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ మరి తక్షణమే విడుదల చేయాలని, అలాగే మొన్న ఏదైతే మరి 4,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ అయ్యి హైకోర్టు దాన్ని రద్దు చేసిందో దాని పట్ల కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని దాన్ని ఎలా మళ్ళీ మనం తీసుకోగలము అన్న దాని పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి, ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మరి ఒక సదుద్దేశంతో వస్తున్న నాకు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లా పట్టభద్రులు మరి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు, మాకు మరి నిరుద్యోగులు ఆశాజ్యోతి నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలవాలని, వారు ఎక్కడికి వెళ్ళినా మరి జ్యోతులు పలుకుతూ మరి వాళ్ళ హారతులు పలుకుతూ ముందుకొస్తున్నారు, వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తూ, ఖచ్చితంగా ఈ 2వ దఫా ఎన్రోల్మెంట్లో అందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే మరి ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను.